స్నేహితులకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నమస్కారం తెలియజేసుకుంటూ మొన్న మండపేట కౌలు రైతు భరోసా యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. దీనికి సహకరించిన జన సైనికులకు, జన శ్రేణులకు, పార్టీ అధినాయకులకు, పార్టీ మిత్రులకు, ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మండపేట నుండి మన రాజమండ్రి రూరల్ మొత్తం మండపేట వరకు జరిగిన ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ ప్రజల వర్షానికి తడిచి కూడా నీరాజనాలు పలికారు. పవన్ కళ్యాణ్ గారికి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అధిక సంఖ్యలో రావడం చూసి అక్కసు తట్టుకోలేక కడియం మండలానికి చెందిన వైసీపీ మాజీ ఓడిపోయిన ఎంపీపీ గిరిజాల బాబు గారు తన స్థాయిని మించి పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుండి మార్పు మొదలవ్వాలని చెప్పిన మాటను వక్రీకరించి అనేక రకాలుగా దోషులకు దిగుతున్న ఈ వైసీపీ గిరిజాల బాబు గారిని మేము కడియం మండలం తరఫున ఒకటే విన్నవించుకుంటాం. గతం మర్చిపోకండి గిరిజాల బాబు గారు, మీరు గతంలో ప్రజారాజ్యం పార్టీలో సీటును ఆశించి మీరు పార్టీలో వెనక తిరిగిన మీరు రమణ స్వామినాయుడు గారికి ఎప్పుడైతే సీటు ఇచ్చారో వెన్నుపోటు పడిచి అతనిని కూడా నామినేషన్ వేయకుండా అనేక రకాలుగా ఆటంకాలు కలిగించారన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అంతేకాదు, ఈరోజు మీరు ఈ ఎండతో ఆ కొడుకు పడుతున్నారు. ఈరోజు ఈ కొడుకు నేడు నుండి వైసీపీ తరఫున మీరు మా అధినాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నారు. రేపు మీరు ఏ పార్టీ మారతారో మీకు కూడా తెలీదు. మీరు అనేక రకాలుగా కులాల చిచ్చులు రేపుతున్నారని పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు. మా పార్టీలో ఒకే కులం, జనసేన కులం, ఒకే మతం, మానవత్వం అనే పేరుతోనే మేము ముందుకు సాగుతున్నాం. ఆ విషయం ప్రజలకు తెలిసింది కానీ మీ వైసీపీ నాయకుడికి ఇప్పటి వరకు తెలియదు. అంతేకాదు, ప్రతి ఒక్కసారి మీరు అనేక దోషణలకు దిగుతున్నా కూడా మేము చేత కాక చేవ చావక కాదు. ఎందుకు మా అధినాయకుడు క్రమశిక్షణ ప్రకారం మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మీరు స్థానికంగా కానీ ఆ ప్రజల మీద నిజంగా అభిమానం ఉంటే స్థానికంగా మండల పరిధిలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అక్రమ ఇసుక రవాణా సమస్య ఉంది, మైనింగ్ సమస్య ఉంది, రైతులకు సరైన గిట్టుబాటు ధర దొరకట్లేదు, ఇంకా రోడ్లు సరిగ్గా లేవు. ఇటువంటి వాటి మీద మీరు స్పందించండి. మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు అనే విషయం ప్రజలకు తెలుసు. జనసేన పార్టీ ఏ ఎజెండాతో ముందుకు వెళ్తుందో మీరు చెప్పవలసిన అవసరం మాకు లేదు. అంతేకాదు, ప్రజెంట్గా జరిగిన ఇప్పుడు మునిగిపోయిన గోదావరి ముంపు ప్రాంతాల్లో కూడా జనసేన పార్టీ కార్యకర్తలు వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారు తప్ప మీరు ఏ రకంగానూ సేవ చేయట్లేదు. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏ అర్హతతో దూషిస్తున్నారు అనే విషయాన్ని మాకు ఒకసారి తెలియజేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మీ పార్టీకి ఆనాడు 151 సీట్లు వచ్చాయి అంటే అది మీ మొహం చూసి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి కాదు, రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన తీసుకువస్తారని ప్రజలు నమ్మి మీకు ఓటేశారు. కాబట్టి మీకు వచ్చింది, మీరు ఆ పరిపాలన తీసుకురాలేదు కాబట్టి ఈరోజు మీ మీద నమ్మకం లేక జనసేన పార్టీకి నీరాజనాలు పలుకుతూ జనసేన అధినేతను తమ అధినేతగా మార్చుకుని జనసేన పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ బలంగా ముందుకు నడుస్తున్నారు. ఈ విషయం మీద మీకు అవగాహన లేకపోతే మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడేది తప్ప ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే మటుకు ఈ రోజున మేము మొదటిసారి హెచ్చరిస్తున్నాం. లేదంటే మేము తీవ్రంగా ఖండించడానికి, ఎంతకైనా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్.